నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి ఇతర సమాజాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన మాతా శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాము ప్రతి ఒక్కరికి జీవితంలో మానవ జీవుడై మానవుడై ఈ జీవితంలో జన్మించినందుకు ఈ కలియుగంలో జన్మించినందుకు చిన్నవాడైనా పెద్దవాడైనా మనిషికి ఒక కల ఉంటుందండి ఒక డ్రీమ్ అంటారు దాన్ని ఒక స్వప్నం నేను ఇప్పుడు 40 ఏళ్ల వయసుకొచ్చాను 50 ఏళ్ల వయసుకొచ్చాను వ్యాపారం చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను భార్యాభర్తలం కూడా రెండు చేతులతో సంపాదిస్తున్నాము చక్కటి ఒక గృహం కట్టుకోవాలి అనే ఒక ఆలోచన కూడా మనసులో వస్తుంటుంది అది చాలా ముఖ్యమైనదండి అది తప్పు కాదు ప్రతి ఒక్కరికి మన శరీరానికి ఈ షర్ట్ ఎట్లా వేసుకున్నామో ఈ షర్ట్ని ఎలా వేసుకున్నామో మనం ఉండేదానికి కూడా మనకు ఒక గృహం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి నమ్ముకొని కష్టపడి ఒక గృహాన్ని నిర్మించుకోవాలి ఆ గృహాన్ని నిర్మించుకోవడానికి ముందు కూడా డబ్బు కావాలండి డబ్బు లేదు మాత్రం మీరు గృహం కాదండి ఒక టీ కూడా తాగలేరు ధనం మూలం మీద జగత్తు ఆ లక్ష్మీదేవతను కూడా మీరు పోగు చేసుకొని చక్కటి ఒక వాస్తు శాస్త్రవేత్తం అనేటి ఒక వాస్తు తెలిసినటువంటి ఒక వ్యక్తిని మీరు పట్టుకొని చక్కటి ఒక బిల్డర్తోనో లేకుంటే మీ సొంత నిర్ణయంతోనో ఆ రాముడికి ఆ సీతాదేవికి మహాలక్ష్మీ దేవతకి మహావిష్ణుకి పూజ చేసి మీరు ఒక గృహం కట్టుకోవాలి ప్రతి ఒక్కరికి గృహకళ అనేది ఒకటి ఉండాలి ఎన్ని రోజులు అద్దె గృహాలలో ఉంటారండి అలానే ప్రతి ఒక్కరు సొంత ఇళ్లలో కూడా వెళ్ళలేమండి బాబు అది విధిలో లేని మనం అనుకున్నా కూడా జరగదు కష్టపడ్డ వారికి తప్పకుండా ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఆ దొరికినటువంటి కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి అలా చేసుకోవాలంటే మన మనస్సును మనం నిగ్రశక్తితోనే నిలబెట్టుకొని మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా వృధా చేయకుండా భర్తాభార్యల ఐక్యతగా ఉండి కొంతమేరకు డబ్బును సంపాదించి తర్వాత గవర్నమెంట్ వారు కూడా అన్ని బ్యాంకులలో లోన్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంటికి పిలిచి వాళ్ళిస్తూనే ఉంటారు నెల నెల కట్ చేస్తూనే ఉంటారు మన శాలరీలో నుంచి అలాగనే మీరు ఇల్లు కట్టుకోవాలి అన్నా కూడా మీకు మెయిన్ డబ్బు కాబట్టి మీరు తప్పకుండా ఆ విష్ణునారాయణమూర్తిని పూజ చేయండి మహాలక్ష్మి శ్రీ విష్ణుని భర్త భార్యలు ఆ విష్ణునారాయణమూర్తికి పూజ చేసి ఉపాసాలు ఒక్క పొద్దులు దేవస్థానాలలో కొన్ని పూజలు కొన్ని అన్నదానాలు కొన్ని వస్త్రదానాలు వారి వారికి నచ్చినట్లుగా మీరు వారి యొక్క మనస్సుతోని మీ కార్యక్రమాలు మీరు చేసుకున్నట్లుగానైతే మీకు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో గృహం కట్టుకోవటానికి సందర్భం తప్పకుండా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి ఇది నా యొక్క సలహా పరమేశ్వరుడు తప్పకుండా అందరిని ఆశీర్వదిస్తాడు గృహం కట్టుకునే దానికి చక్కటి మార్గాలు ఆ రాముడే చూపిస్తాడు ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి